హాయ్ జనత గ్యారేజ్ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును సో ప్రస్తుతం ఈ సినిమా టాలీవుడ్ రికార్డ్ల రిపేర్ చేస్తోందండి ఇంత సక్సెస్ అయింది మూవీ ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్ సో ఈ సినిమా గురించి ఇప్పటివరకు ఎన్నో ఇంటర్వ్యూస్ వచ్చాయి కానీ ఇప్పుడు నేను మీకు చూపించబోయే ఇంటర్వ్యూ మాత్రం ఎక్స్క్లూజివ్ గా జనత గ్యారేజ్ ఇంటర్వ్యూ సో గ్యారేజ్ లో ఉన్నాం మనం ఇప్పుడు అలాగే మనతో పాటు ఉన్నారు ఈ గ్యారేజ్ మెకానిక్స్ అలాగే ఆనంద్ అలాంగ్ విత్ శివ గారు వాళ్ళతో మాట్లాడేద్దాం ఈ జనతా గ్యారేజ్ తో మీకు చాలా అసోసియేషన్ చాలా ఎక్స్‌పీరియన్స్ చాలా మెమరీస్ అండ్ ఫైనల్లీ ఈ రోజు ఇది సూపర్ డూపర్ హిట్ సో హౌ యు ఫీల్ నాకు తెలిసి సో many మెమరీస్ ఇట్ విల్ బి అండ్ చాలా చాలా రోజులు గుర్తుండే మెమరీస్ ఉన్నాయి సినిమాలో అండ్ వెరీ నైస్ యాక్చువల్లీ ఆన్ ఎ పాజిటివ్ నోట్ అండ్ ఆల్ అండ్ బీయింగ్ ఫ్రెండ్స్ అందరం ఫ్రెండ్స్ అవడం ఒక అడ్వాంటేజ్ సో యా ఫన్ ఫన్ షూటింగ్ ఎవరు ఎవరు వీరెవరు ఎవరికి వరుసగు ఏమవరు అయినా అందరి బంధువులు జై హో జనతా జనతా గ్యారేజ్ లో ఉన్న మెకానిక్స్ లో ఒకళ్ళు సిక్ ఉన్నారు ఒకళ్ళు ముస్లిం ఉన్నారు అండ్ ఒకళ్ళు హిందూ ఉన్నారు లైక్ ఇట్లా అందరూ కలిసి మెలిసి ఉండాలి అనే కాన్సెప్ట్ తోనా అలా పెట్టింది లేకపోతే అంటే ఎగ్జాక్ట్ అట్లా అంటే ఆ కాలిక్యులేషన్ లేదు కానీ అంటే ఒక గ్యారేజ్ అంటే అలా ఉంటదేమో అని ఫీలింగ్ నాకు నాకు ఇప్పుడు నా విజయవాడ గుంటూరులో నేను చిన్న మెకానిక్స్ గ్యారేజ్కి వెళ్ళినప్పుడు సర్దర్జీ ఉంటాడు బలమైన మెకానిక్ ఉంటారు ముస్లిం ఉంటారు ఒక బోస్ లాంటి పేరు ఉంటుంది అంటే అప్పుడే ఆ గ్యారేజ్ కంప్లీట్గా ఉంటుందని అనుకున్నాం సో దట్స్ హౌ గ్యారేజ్ వాజ్ డిజైన్డ్ అంతే రాజీవ్ గారు మీరు నేను కొత్త అనుకుంటా గ్యారేజ్ కి వీళ్ళందరూ 60 డేస్ 50 డేస్ పని చేశారంట సీక్వెన్స్ లోపలికి ఎంటర్ అవగానే ఒక అద్భుతమైన ఏరియాలో చూస్తాం కదా మొత్తం సెట్ అంతా చూసుకుంటూ ఒక చిన్న ఫీల్డ్లో పైగా ఈ సెట్లోకి వచ్చే ముందు ఈ హ్యూజ్నెస్ దీంతోపాటు ఇందులో ఉన్న యాక్టర్స్ కూడా దే ఆర్ ఆల్ హ్యూజ్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ హ్యూజ్ మొక్కల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ యాక్టర్స్ ఎవ్రీథింగ్ స్క్రిప్ట్ కానీ సన్నివేశం కానీ చాలా హ్యూజ్ ఆ ఆనందం చాలా ఇది అయితే నేను ఇప్పుడు బాధపడేది ఏంటంటే వీళ్ళంతా ఇంత అంటున్నారు కదా ఆ రెండు రోజులని నేను ఎందుకు చేయలేకపోయినా 56 డేస్ ట్రావెలింగ్ ఇప్పుడు వాళ్ళకి అనుబంధం ఉంటుంది కదా నాకు కూడా ఉంటే బాగుంటుంది అనిపించింది జిహెచ్ఎంసీలో యూడీసీగా పనిచేస్తున్నాను కానీ ఈ మధ్య ఓ హాస్పిటల్ పర్మిషన్ కోసం కొందరు ఆఫీస్కి వచ్చారు ఏమాత్రం సేఫ్టీ మెజర్స్ లేకుండా ఉన్నాయి రేపు సాయంత్రం కల్లా సంతకం పెట్టకపోతే ఊహించని దారుణం జరుగుద్దని భయపెడుతున్నారు అనుకోకుండా ఈరోజు కలిసాం పొరపాటున రేపు ఎల్లుండి కలుసుంటే ఏం జరుగుండేది సంతకం పెట్టేవాడిని కాదు సార్ రేపు ఉదయం ఆఫీసుకు బయలుదేరిన తర్వాత దారిలో సూసైడ్ చేసుకుని చచ్చిపోయేవాడిని జనతా గారేజ్ ఇప్పుడు ఏడుగురు సో ఒక్కరు కాదు ఏడుగురు అన్నాం అనుకోకుండా అది ఎలా కుదిరిందో తెలియదు కానీ మూవీ మొత్తం ఫస్ట్ నుంచి అలా కుదురుతూనే వస్తుంది అంటే నేను లేనప్పుడు ఏడుగురు ఎలా అంటే రెహమాన్ గారు ఉన్నారు అంటే సినిమాలో నా ఫాదర్ ఆయన సో ఆయన ఏడుగురు అక్కడ ఏడు అయిపోయింది తర్వాత ఇప్పుడు రెహమాన్ గారు చనిపోయిన తర్వాత ఏడు ఎలా అవుతుందంటే అరవింద్ వచ్చాడు అంటే ప్రత్యేకంగా అతను జాయిన్ అయిన సీన్ ఉండకపోవచ్చు కానీ బట్ ఇంకో రిక్రూట్మెంట్ అనమాట సో ఏడు అయ్యారు తర్వాత కరెక్ట్గా నేను మళ్ళీ వచ్చిన తర్వాత మోహన్ లాల్ గారు రెస్ట్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఏడు అయ్యాం సో మళ్ళీ ఇప్పుడు ఫైనల్గా అజయ్ చనిపోయిన తర్వాత మళ్ళీ ఏడు అవ్వాలి ఎలా ఏడు అవుతుంది అంటే మళ్ళీ మోహన్ లాల్ గారు వచ్చి ఏడు అవుతుంది గ్యారేజ్ పద్ధతులు కూడా మారాయి కష్టం ఉందని తెలిస్తే చాలు ఎగబడి వెళ్ళిపోతున్నాం జనతా గ్యారేజ్ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును సో బెనర్జీ గారు మీ అసోసియేషన్ విత్ జనతా గ్యారేజ్ ఇన్ని రోజులు చేసిన తర్వాత వన్ లిటరల్లీ నేను ప్రాక్టికల్గా
షూటింగ్ అయిపోయిన నెక్స్ట్ డే నేను మార్నింగ్ లేచిపోయి షూటింగ్కి వెళ్ళాలనే ఫీలింగ్లోనే లేచిపోయా. ఐ డోంట్ నో, ఐ జస్ట్ గాట్ అప్ అండ్ వాంటెడ్ టు గో ఫర్ షూటింగ్. దెన్ ఐ రియలైజ్ అప్పుడు అనిపించింది అదే అయిపోయింది కదా షూటింగ్ అనేసి. సో అంత గల అందరం ట్రావెల్ చేసి వెళ్ళిపోవడం అనేది అండ్ చాలా 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 సంతోషంగా ఉంది. సో ఇదంతా అయిన తర్వాత టుడే సినిమా ఇంత బాగా ఆడుతున్నందుకు, మంచి సినిమా, మంచి సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరిస్తూ మళ్ళీ మళ్ళీ చూస్తున్నందుకు చాలా బాగుంది. నేను సినిమా చూశాను, సినిమాలో ఏడిపించేశారు, తను పర్ఫామ్ చేసి తన ఫీలింగ్ని ఏడుస్తూ కళ్ళంట నీళ్లు పెడుతూ రియలిస్టిక్గా చేసింది. ఐ రియల్లీ నాకు కళ్ళంట నీళ్ళు వచ్చేసింది. ఐ ఇట్ వాస్ గ్రేట్. గ్యారేజ్ చాలా ఒక టెంపుల్ లాంటిది వాళ్ళకి. 100 మంది ఇక్కడికి వస్తారు ఇబ్బందులతో, మేము వెళ్తాము. అలాంటిది ఎవరో కొత్తగా ఒక స్ట్రేంజర్, ఒక స్ట్రేంజర్ ఒక ఇన్సిడెంట్తో అతనికి వెళ్ళి, ఒక ఇన్సిడెంట్తో అతనికి అప్పచెప్పేశారు బాధ్యత. ఏం చేయలేము, ఆయన చెప్పాడు వెళ్దాం. ఎప్పుడైతే వెళ్ళినప్పుడు వాళ్ళు గురయ్యే అనుభూతి అంటే మళ్ళీ పూర్వ వైభవం వచ్చేసింది ఆ గ్యారేజ్కి. సో ఆ లీడర్ ఎవరైతే, హూజ్ లీడింగ్ ద గ్యారేజ్, సో అది అది వాళ్ళందరికీ ఏంటంటే ఇట్స్ లైక్ చిన్న ఒక 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 గూస్ బంప్స్ లాగా అనమాట. దాట్ వాజ్ అందుకే అందుకే అజయ్ డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళి, బ్రహ్మాజీ అండ్ అజయ్ ఐ థింక్ ఇద్దరు డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళి రాజీకి ఫోన్ చేసి, ఇన్ని రోజులు కష్టపడ్డావురా మేము ఒక సీన్తో మొత్తం నువ్వు ఎలాగ వెళ్ళిపోయావు. వీరెవరు ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు జయ హో జనతా. ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు జయ హో జనతా. వెనుకడుగైపోరు మనకెందుకు అనుకోరు, జగమంతా మనదే.